కర్నూలు జిల్లా ఆధోని పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కవాతు నిర్వహించాయి. ఈ కవాతులో ఆధోని డీఎస్పీ వినోద్ కుమార్, స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం కమాండెంట్తో కలిసి డీఎస్పీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క విధులను ఆయన తెలియజేశారు. మత ఘర్షణలు చెలరేగినప్పుడు, ఇతర అల్లర్లు, పబ్లిక్ గొడవలు సంభవించినప్పుడు పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అవసరం ఎంతో ఉంటుందని తెలియజేశారు. జిల్లాలో 7 రోజుల పాటు వీరు ఎక్సర్సైజ్ నిర్వహిస్తారని, అందులో భాగంగా నంద్యాల, కర్నూలు, ఆదోనితో పాటు మిగతా పట్టణాల్లో వీరు పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాండింగ్ ఆఫీసర్ ఎన్వీ రావు, పట్టణ సీఐలు చంద్రశేఖర్, శ్రీరాములు, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ఆధార పట్టణాన్ని యూజ్ చేశారు. వీరాబాద్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమాండర్ గారు, వారితో పాటు ఇన్స్పెక్టర్ మీకు ఎక్సైజ్ సిబ్బంది అంతా కలిసి 65 మంది ఇక్కడ హోమ్టౌన్ దగ్గర అయిపోయి ఇక్కడ నుంచి వాళ్ళు లోకల్ ఏరియాని ఒకసారి అవేర్ చేసుకుంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా